వాళ్ళందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ అవర్ సౌమ్య. అండ్ అందరికీ ముందుగా హ్యాపీ ఉమెన్స్ డే అండ్ హ్యాపీ హోలీ కూడా. అండ్ సూపర్ హ్యాపీ మనకంటూ ఒక డే ఇచ్చినందుకు, మనల్ని రికగ్నైజ్ చేసినందుకు సో చాలా థ్యాంక్స్ అనమాట దానికి మాత్రం. అండ్ వన్ మోర్ థింగ్, లేడీస్ని చాలా చిన్న చూపు చూస్తుంటారు ఈ రోజుల్లో, బికాజ్ మీరేం చేయలేరు, మీరేమీ చేయకూడదు అన్నట్టు. సో ఈ రోజుల్లో అలా కాదు, జెంట్స్కి సమానంగా వాళ్ళకంటే కూడా ఎక్కువగానే ఇవాళ అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు, లైక్ డాక్టర్స్, లాయర్స్, ఇంజనీర్స్, వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్ అని చెప్పొచ్చు. అండ్ ఈవెన్ దో క్రికెట్ అనమాట నిన్న మనకి జరిగింది, ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా లేడీస్ మ్యాచే, బట్ అన్ఫార్చునేట్లీ మన వాళ్ళు ఓడిపోయారు. బట్ డోంట్ మైండ్ దట్, ఎంత హార్డ్ వర్క్ చేసి అంత దూరం అచీవ్ అయ్యారు ఫైనల్స్ వరకు అనేది మాత్రం కీప్ ఇట్ ఇన్ ద మైండ్. అండ్ సూపర్ హ్యాపీ అంత దూరం వచ్చినందుకు. అండ్ ఇంకా మన నెల్లూరులో జరిగిన సెలబ్రేషన్స్ అనమాట ఉమెన్స్ డేకి. అండ్ డాక్టర్స్, లాయర్స్ అందరు కలిసి ఏం మాట్లాడారు మన ఉమెన్స్ గురించి అనే దాని గురించి చూద్దాం. సో లెట్స్ టేక్ ఎ లుక్ ఇన్ టు దట్ వీడియో. బిఫోర్ ఇన్ గోయింగ్ ఇన్ టు ద వీడియో, నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేశారంటే వెంటనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ట్యాప్ చేశారంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది, సో దాట్ యూ కెన్ వాచ్ మై వీడియోస్ అనమాట. సో లెట్స్ గెట్ స్టార్ట్. ఉమెన్స్ డే సందర్భంగా, మహిళా దినోత్సవం సందర్భంగా అందరూ మహిళలకి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను అక్కడ లలిత గైనకాలజిస్ట్గా సాయిరా మెటర్నిటీ డిటీ సెంటర్లో పనిచేస్తున్నాను. ఒక డాక్టర్గా నేను అందరూ మహిళలకి చెప్పేది రెండే రెండు, మహిళలు ఇప్పుడు అన్నింటిలో ముందున్నారు, అన్ని రంగాల్లో మహిళలు ముందున్నారు, దాని గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అందరూ చెప్పేసే ఉంటారు, మీరు వినేసే ఉంటారు ఇప్పుడు మహిళలు ముందు అన్ని రంగాల్లో ఉన్నట్లు. ఎన్ని రంగాల్లో మహిళలు ముందున్నా, మహిళలు ఎంత ఎదుగుతూ ఎదుగుతున్నా, మహిళ తన గురించి తాను మర్చిపోయే ముందుకు వెళ్తుంది. అది ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో జరిగేది, ఎప్పటికీ మారంది అదే సిచ్యువేషన్. ఒక అమ్మగా, ఒక చెల్లిగా, ఒక అక్కగా, ఒక ఎన్నో క్యారెక్టర్స్ చేస్తుంది మహిళ. ఈ అన్ని క్యారెక్టర్స్లో తన వంతు తన గురించి పట్టించుకునే వాళ్ళు చాలా తక్కువ. ఒక డాక్టర్గా నేను కూడా అది ఆ పని చేయను, ఎందుకంటే మహిళ ఎప్పుడు సమాజం ఇంటి గురించి సమాజం గురించి ఆలోచిస్తుంది. కాకపోతే ఈ మహిళా దినోత్సవ సందర్భంగా ఒక డాక్టర్గా నేను చెప్పేది ఏంటంటే, ఈ సమాజం బాగుండాలి అంటే ఇంకా మేడం గారు చెప్పినట్టు మహిళ అనేది ఒక పిల్లర్ లాంటిది ఈ సమాజానికి. ముందు మనం బాగుండాలి, మహిళలు మనం బాగుండాలి అంటే మన ఆరోగ్యం బాగుండాలి. ఆరోగ్యం బాగున్నప్పుడే ఆ ఇల్లంతా బాగుంటుంది, ఆ ఇల్లు బాగున్నప్పుడే సమాజం బాగుంటుంది. కాబట్టి మహిళలు కనీసం మహిళా దినోత్సవం రోజైనా, ఒక్క రోజైనా కానీ మన ఆరోగ్యం గురించి మనం ఆలోచించుకుందాం. ఈ విధంగా మనం మంచి ఆరోగ్యకరమైన సమాజాన్ని ఈ ఇప్పుడు అందరికీ అందిద్దాం. ఇంకొకటి, అన్నిట్లో మనం ముందెళ్ళిపోతున్నాం. సో ఈక్వాలిటీ టు మెన్ మనం అచీవ్ చేశాం నాకు తెలిసి, చాలా రంగాల్లో ఈక్వల్గానే ఉన్నారు. ఎందుకంటే మహిళా దినోత్సవాన్ని ఎక్కువ మగవాళ్ళే సెలబ్రేట్ చేస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు. దాన్ని బట్టి చూస్తే మనం ముందున్నాము, వాళ్ళకి ఈక్వల్గా ఉన్నామని. కానీ పోను మనకి శత్రువులు ఎవరవుతారు అంటే మహిళలే. కాదంటారా చెప్పండి. ఒక గైనకాలజిస్ట్గా నేను చెప్తున్నాను, ఒక తల్లి వస్తుంది, ఒక అత్త వస్తుంది, ఒక ప్రెగ్నెంట్ లేడీ వస్తుంది, లోపల ఆడపిల్ల ఉంది, మాకు వద్దు అబార్షన్ చేసేయండి అంటుంది. ఎవరు ఎవరు మహిళను బయటికి తీసుకురావడం లేదు? మహిళలే. ఇదే అమ్మ, ఇదే భార్య, ఇదే తల్లి తిరగబడితే భర్త ఏం చేస్తాడు, మామ ఏం చేస్తాడు, తండ్రి ఏం చేస్తాడు? నేను అదే చెప్తాను, మనమే మనకి శత్రువులు అవుతున్నాం. ఫ్యూచర్లో జరిగేదే అదే. ఏ రంగంలో అయినా తీసుకోండి, ఎక్కడైనా తీసుకోండి, అంతెందుకు ఇప్పుడు అందరూ ప్రేక్షకులందరూ రోజు రోజు ఈ సీరియల్స్ చూస్తున్నారు? సీరియల్స్లో ఎవరు ఎవరికి శత్రువులుగా ఉన్నారు? మహిళలే మహిళలకి శత్రువులుగా చూపిస్తున్నారు. అంతే, సమాజం అలా అయిపోతుంది. సో మన ఎదుగుదలకి మనమే అడ్డుపుల్లా వేసుకుంటున్నాము, మగవాళ్ళు కాదు, ఫ్యూచర్లో జరగబోయేది అదే. కాబట్టి మహిళలందరూ ఎవరి పాత్రలు వారు సక్రమంగా నిర్వర్తించుకుంటూ పోతే మన ఎదుగుదల ఇంకా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇటువంటి చిన్న రెండు మెసేజెస్తో నేను సెలవు.